ఈరోజు మనం అటుకుల పోహా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఒక 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం శనగపప్పు మినపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఒక వెల్లుల్లిని గచ్చపెచ్చగా దంచి అందులో వేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకాయని కూడా యాడ్ చేశాను. వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అటుకులలో వాటర్ పోసి ఇలా తీసేసి ఇందులో వేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం కలపాలి. కొత్తిమీర కావాలంటది ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన అటుకుల పోహా. మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుందండి. ఇది తొందరగా అవుతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.